నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్లకైతే అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చింది మన కూటమి ఎన్డీఏ ప్రభుత్వం. ఇక ఇప్పటికే మనకు వాలంటీర్లకు సంబంధించి మనకు కొనసాగిస్తారా లేదా అనే సందిగ్ధంలో వాలంటీర్లు అయితే ఉన్నారన్నమాట. ఇక వారికి ఊరట కలిగించే విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక వారికి పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ జీతాలు వారికి ఇవ్వమని మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలాగే వారిని ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలనే మనకు దానిపైన కూడా మనకు చర్చ అయితే చేశారన్నమాట. ఇక ఏ తేదీ నుంచి మనకు వాలంటీర్లు విధులకు జాయిన్ కావాలి, అలాగే వాలంటీర్లకు ఇచ్చేటువంటి విధులేంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో వాలంటీర్లు దాదాపు 2,50,000 వరకు కూడా పనిచేయడం జరిగింది, ప్రజలకు సేవలు అందించడం జరిగింది. ఇక మన కొత్త ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను అయితే పక్కన పెట్టేయడం జరిగింది. ఇక గత 2 నెలల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక ఎటకేలకు వాలంటీర్లకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక వారికి ఏదైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో ఆ పెండింగ్ జీతాలన్నీ కూడా వారికి క్లియర్ చేయాలని, అలాగే త్వరలోనే వాలంటీర్లకు ఎటువంటి విధులు కేటాయించాలి, వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వాలి అనే దానిపైన కసరత్తులు చేస్తున్నామని, త్వరలోనే వాలంటీర్లందరూ కూడా విధులకు జాయిన్ అయ్యి వారి సేవలు అనేది మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇక త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.